భారత దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం శనివారం కావలపట్నంలో నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ కావల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతాల వెంకటరావు తెలిపారు। ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు విజయవంతం చేయాలని కోరారు। దేశానికి సాంకేతిక విప్లవం అందించిన మొట్టమొదటి ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని ఆయన తెలిపారు। మాజీ భారత ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగినటువంటి మన నాయకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమం కావలి పట్టణంలోని ఏఎం స్కూల్ వద్ద ఈ నెల 20వ తేదీ అనగా రేపు ఉదయం 9 గంటలకు జయంతి కార్యక్రమాలు జరుగుతాయి। ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని పరిచయం చేసిన తొలి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఈ రోజు మనం సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నా సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటున్నా వీటన్నిటికీ ఆదిపురుషుడు రాజీవ్ గాంధీ గారే। సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెందకపోతే యువతకి ఉపాధి ఉండదు యువత అభివృద్ధి చెందదనే ఉద్దేశంతోటి ఈ దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఆయన జయంతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని ఆయన జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను।